नमस्ते वेलकम टू विश्वम वॉइस न्यूज बुलेटिन मध्ये हेडलाइंस घनंगा राजीव गांधी जयंती उत्सव भक्ति श्रद्धलतो श्री भद्रावती समेत भावनाशी स्वामी वार्ल उत्सव घनंगा राजीव गांधी जयंती वेडुकलु చిత్తూరులో వైద్య సదుపాయాలు మొహరంలో అపశృతి ఘనంగా జన ఆశీర్వాద యాత్ర నితుని ఎన్కౌంటర్ చేయాలి విసన్నపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడ్డల రాంబాబు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పట్టణ అధ్యక్షులు గుడ్డల రాంబాబు ఇంద్రాగాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల వెంకట గురునాథరావు రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కార్యదర్శి ఎల్వి వెంకటరావు పూలమాలలు వేశారు దేశానికి అతిపిన్న వయసులో ప్రధానిగా భారతదేశానికి విశేష సేవలు అందించారని వారు కొనియాడారు దేశం కోసం దివంగత మాజీ ప్రధాని ఇంద్రాగాంధీ రాజీవ్ గాంధీలు ప్రాణాలు అర్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ కుక్కడపు ప్రసాదరావు మండల ప్రధాన కార్యదర్శి పి శాంతభూషణం నాక నరసింహ ఏ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు విసన్నపేట మండల కేంద్రంలో పద్మశాలయ కులదైవమైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనహర్షి స్వామి వార్ల ఉత్సవ విగ్రహం మూర్తుల సమావేశం ప్రవేశం ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత విగ్రహాల ప్రతిష్ఠించినట్లు పద్మశాలయ సంఘం అధ్యక్షులు రాంబాబు తెలియజేశారు మంగళ వాయిద్యాలతో మంగళ తోరణాలతో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శుక్రవారం ఉదయం 5 గంటలకు గణపతి పూజ పుణ్యహవచనం కంకణ ధారణ 7 గంటలకు అఖండ ప్రజ్వలన సర్వదేవత మండల పారాధన ఉత్సవ మూర్తుల అభిషేకార్చన 8 గంటలకు మూర్తి హోమం నిర్వహించారు వేద పండితులు నిర్ణయించిన సుముహూర్త సమయాన విగ్రహాల మండప ప్రవేశం పూర్ణహుతి మహానివేదన మంగళహారతి నీరాజన మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు చెప్పారు జగనన్న పచ్చతోరణంలో భాగంగా అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రం మండలం పసనూరు గ్రామ సర్పంచ్ చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొక్కరాయ సముద్రం ఎంపీడీఓ తేజోష్ణ పాల్గొన్నారు మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించి బాధ్యతను కూడా తీసుకుంటున్నామని సర్పంచ్ చిన్నపరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం ముందుగా ఎంపీడీఓ తేజోష్ణ సర్పంచ్ కల్పన మొక్కలు నాటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అది
టీడీపీ నాయకులు దళితులపై దొంగ ప్రేమ మొసలిక నిరకారిస్తున్నారు. టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ కావచ్చు, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు కావచ్చు. మీ నాయకులు మీకు నేర్పించింది అదేమిటంటే అభివృద్ధిపై ప్రయాణిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీపై ఎట్లా బురద చల్లారని, కుల రాజకీయాలు ఎలా చేయాలని, శివరాజకీయాలు ఎలా చేయాలని ఎంఎస్ రాజుకి 10 రోజులుగా ఒకసారి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ క్లాస్ తీసుకున్నట్లు ఎవరు వస్తున్నారు. ఈ ఎంఎస్ రాజు పిచ్చి కుక్క కంటే హీనంగా మాట్లాడుతూ విధంగా ఎంఎస్ రాజు ప్రవర్తన ఊరిలో ఉన్న పంది బతుకుతుంది. నువ్వు బతుకుతున్నావు, సిగ్గులేని జన్మ అనేది అని తెలుస్తుందని వాపోయారు. ఏ రోజు కూడా దాని అప్పుడు నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ అనే వ్యక్తి ఏ రోజు కూడా ఈ సందర్భం ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి దీని గురించి ఏ రోజు కూడా వారిని పలకరించిన పాపాలు పోలేదు, లేదంటే వారికి సపోర్ట్ గా నిలిచి ఈ ఆ హత్యకు సంబంధించిన దాఖలాలు కూడా దానికి సంబంధించి మాట్లాడే దాఖలాలు కూడా లేవు. అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ఏం జరిగినా మనది హైలైట్ అవుతుంది, లేదంటే మనం బుదజల్లొచ్చు, మన ఉనికిని కాపాడుకోవచ్చు, అంత నీచాతి నీచంగా దిగజారిపోయి తన రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడులను ఒకసారి గుర్తు చేసుకుంటే మీ భవిష్యత్ ఏందనేది, మీరు చేసిండే అరాచకం ఏందనేది తెలుస్తుంది. అయ్యా లోకేష్ గారు లేదంటే భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 77వ జయంతిని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఎంజీఎం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా పాలించారు. ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ఆకాంక్షతో దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్దన్నారు. ప్రధానమంత్రిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి ప్రపంచ దేశాలు దేశంలో పూర్తి స్థాయిలో గుర్తుంచుకునే విధంగా వారి సొంత ముద్ర వేసుకోవడం కూడా జరిగింది. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ. మరి సంస్కరణలలో కూడా ఈరోజు టెలికాం విషయంలోకి వస్తే నిజంగా కూడా చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు వేసిన పాట ఇవాళ మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. మరి భారతదేశ పౌరులు ముఖ్యంగా యువకులు రాజీవ్ గాంధీ గారి బాటలో నడవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని. జోగులాం గద్వాల్ జిల్లా మానవపాడు, ఇటిక్యాల, ఉండవెల్లి మండలాల్లో భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రామాలలో మొహరం చావిడి ముందర భక్తులు అగ్నిగుండంలో నడుచుకుంటూ తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. మానవపాడు మండల పరిధిలోని చెన్నిపాడు, పోతలపాడు, అమరవాయి ఆయా గ్రామాలలో తమ ఆచారాలను పాటిస్తూ పురుషులతో సమానంగా మహిళలు కూడా అగ్నిగుండంలో నడుచుకుంటూ వారి భక్తిని చాటుకున్నారు. జనగాం జిల్లా పెద్దపాడు గ్రామంలో పెంకిటిలిలో నివసిస్తున్న ఎద్దునూరి సిద్ధారెడ్డి ఇంటి పక్కనే భారీ వృక్షం ఉండడం వల్ల వర్షాకాలంలో చెట్టు కొమ్మలు విరిగి ఇల్లు మీద పడతాయని, ముందుగా చెట్ల కొమ్మలను తొలగించి తన ఇంటిని కాపాడుకునే క్రమంలో అదే చెట్టు కొమ్మ కింద పడి దురదృష్టశాత్తుగా అక్కడికక్కడే మరణించడం జరిగింది. సిద్ధారెడ్డి మరణించడంతో పెద్దపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పట్టణంలో భూ కబ్జా చేశాడని నా మీద ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు సంజయ్కు పత్రాలతో ముందుకొచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం సాగర్ రెడ్డి.
మొన్న టీడీపీ సంజయ్ గారు నా మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది అది ఏమిటంటే రాజీవ్ చౌక్లోని ఒక షాప్ ఉండే ఆ షాప్ ని స్వయంగా కొనడం జరిగింది దాని సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉండడం జరిగింది తను ఏమంటాడంటే బతుకు తెరువు కోసం టీడీపీ వారు మేము ఇస్తే ఆయొక్క టేలను వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చికెన్ సెంటర్ పెట్టుకొని వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అదే విధంగా దాని పక్కకు ఉన్నటువంటి స్థలాన్ని సాగర్ రెడ్డి కబ్జా చేస్తా అని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది టీడీపీ వారికే కాకుండా ప్రజలందరికీ తెలియజేసేది సాగర్ రెడ్డి ఒక మచ్చలేని వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నోటికి తాళం లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకుండా మీరు పొజిషన్ కి వచ్చి వించండి సాగర్ రెడ్డి బలసీనర్ లో కబ్జా చేశారని చెప్పేసి ఒక్కొక్క మాట మాట్లాడడం జరిగింది బలసీనర్ అనే కాదు రామకృష్ణపురి ఇక్కడ ప్రజానికి అందరం చూస్తున్నారు కదా నేను 20 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను ఎక్కడైనా కూడా సరే తెలిసి తెలుకొని చేస్తే భగవంతుడే కాకుండా ఆఫీసర్లు కూడా టీడీపీ నాయకుడు సంజీవ్ కుమార్ నా మీద చేసిన ఆరోపణలు అసత్యమని వాస్తవాలను పక్కకు పెట్టి నా మీద బురద చల్లే ప్రయత్నం చేశారని నేను గతంలో 2010లో ఆ భూమిని రేవెల్లి భూమయ్య దగ్గర నుండి విక్రయించారు అతని దగ్గర విక్రయించినప్పుడు తగిన పత్రాలు నేను రాసుకున్నాను నాకు నా పేరు మీదకి 2016 తర్వాత ఎలక్ట్రిసిటీ వారి మీద నా పేరు మీటర్ ఇచ్చారు నేను గత 20 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్నా ఎక్కడ అవినీతికి పాల్పడ్డా ఎక్కడ భూ కబ్జా ఫర్ పడ్డా నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసురుతున్నారు ఎస్సీల మీద అమితమైన ప్రేమను చూపిస్తున్నారు వారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం పోయిన తర్వాత మరొకలాగా ప్రవర్తించడం వారి సహజ నైజం అది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మొన్న బీటెక్ విద్యార్థిని రమ్య హత్య గావించబడింది అది చాలా బాధాకర విషయం దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు కానీ ఈ ఇలాంటి సందర్భాలను కూడా తమ రాజకీయాల కోసం ఉపయోగించడంలో తెలుగుదేశం నాయకులు చాలా సిద్ధహస్తులని చెప్పదలుచుకున్నాం ఎందుకంటే సందర్భం ఆ ఈవెంట్ జరిగింది అక్కడ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టి రాంబాబు పిన్నెంటి రఘునాథ్ రెడ్డి పల్లె రాజు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల నరేందర్ కోమల గ్రామం అంబేద్కర్ విగ్రహం నుండి రఘునాథపల్లి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సద్భావన యాత్ర చేపట్టారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి కోమల్లో ప్రారంభించారు రఘునాథపల్లి చేరుకున్న అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదినంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గతంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ యువతను రాజకీయాలకు ప్రోత్సహించడం కోసం 18 సంవత్సరాల ఓటు హక్కు కల్పించిన ఘనత టెక్నాలజీ విషయంలో భారతదేశానికి దిక్సూచి చేసిన ఘనత గ్రామాల అభివృద్ధి కోసం నేరుగా నిధులు విడుదల చేశారని తెలియజేశారు అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రాబోవు కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలియజేశారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా రాజీవ్ గాంధీ చౌక్లో మరి ఒక పేదవాళ్లకు పళ్ళు పంచడం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి ఏదైనా కానీ వారి కోసం మాట్లాడటం చేయడం అనేది చాలా ఉంది గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు దొరకడం చాలా కష్టం మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాన్ని అతని అడుగుజాడలు నడవాలని ఇక్కడ ఉన్న యూత్ని అందరినీ కోరుకుంటా ఉన్నా ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా ఆలయ యాదగిరిగుట్ట ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఆలయ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ స్వరాజ్యం కోసం సర్పంచులకు సర్వాధికారాలు ఇస్తూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజీవ్కే దక్కిందని ఆయన పేర్కొన్నారు కంగ్టీలోని బస్సు డిపో దుస్థితి కొన్ని లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం బస్సు షెల్టర్ నిర్మిస్తే అందులో పందులు కుక్కలు నివసిస్తున్న వైనం బస్సు వచ్చిన షెల్టర్ ఆగదు ఎక్కడ పడితే అక్కడ ఆపడం చౌరస్తా పైన ఆపడం
మూలమూలగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. చౌరస్తాపైన ఆపద్దు అని స్థానికులు డ్రైవర్ కు మరియు కండక్టర్ కు ప్రశ్నిస్తే డిఎం ఇక్కడే ఆపు అని చెప్పారని సమాధానం చెప్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్సు షెల్టర్ పునరుద్ధరించి కిటికీలను మరియు షెటర్లను విద్యుత్ లైన్ లైట్స్ టాయిలెట్స్ బాత్రూంలను బాగు చేసి బస్సులను షెల్టర్ లోపల అదే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మరియు ప్రయాణికులు కోరుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైపు ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ కొరియా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ఎన్నో సేవలు చేశారని నిరుపేదల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ కృషి చేశారని తెలిపారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండపు అపోలోలో గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ వైద్యం అందించేందుకు అపోలో చైర్మన్ ప్రతాప్ కి సిరెడ్డి ఉన్నత ఆశయంతో ఉన్నారు. తమ స్వగ్రామం అరగొండ అపోలో ఆసుపత్రిలో అత్యాధునిక వద్దతుల ద్వారా శస్త్రచికిత్సలు అందించేందుకు ముందుకొచ్చారు. ఇతర ప్రాంతాల్లో 4 లక్షల రూపాయల వరకు వ్యయమవుతుండగా అరగొండ అపోలో ఆసుపత్రిలో 1.70 లక్షల రూపాయలతో తక్కువ ఖర్చుతో తుంటి విరగడం అరిగిపోయిన వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. కర్నూలు జిల్లా అవుకులో పిర్ల పండుగ అగ్నిగుండంలో పడి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. పథకం ప్రకారమే గుంతల్లో తోశారా లేక మధ్యమతలో పడిపోయారా అంతా జరిగిన కళ్ళు అప్పగించుకుని చూస్తున్న అజ్ఞాత సెక్యులర్ వేధవులు. జనాశీర్వాద యాత్రలో భాగంగా దంతాలపల్లి మండల కేంద్రానికి చేరుకున్న కేంద్ర పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం చేసే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను తమవిగా చెప్పుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ తన కుటుంబం కుర్చీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుందని అన్నారు. గుంటూరు జిల్లాలో ఇటీవలే దళిత అమ్మాయి రమ్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన నిందితుని ఎన్కౌంటర్ చేయాలని మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండలం అంబేద్కర్ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా గండిడ్ మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలో ఆధిపత్య వర్గాల మహిళలకు ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాల మహిళలకు ఒక న్యాయం అంటూ ప్రశ్నించారు. ప్రియాంక రెడ్డిని హత్య చేసినప్పుడు నిందితులను ఎన్కౌంటర్ చేశారు, మరి ఇప్పుడు దళిత అమ్మాయి రమ్యను చంపిన నిందితుని ఎందుకు ఎన్కౌంటర్ చేయడం లేదని ధ్వజమెత్తారు. దిశ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. తక్షణమే జగన్ ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దిశ చట్టం తీసుకొచ్చి మరి ఏం చేస్తూ ఉంది? దిశ చట్టం ఎందుకోసం తీసుకొచ్చిండ్రు? ఈరోజు జగన్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు అక్కడ? అంటే ఆధిపత్య వర్గాల కొమ్ము కాస్తూ పడుగు బలైన వర్గాలకు న్యాయం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని మేము గండిడు మండల సంఘం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజం లోపల పడుగు బలైన వర్గాలకు ఒక న్యాయము. హుజురాబాద్ నియోజకవర్గం మాచనపల్లిలో ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం. జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారతలతో గ్రామ ప్రజలు డప్పు చప్పళ్లతో ఘనంగా స్వాగతించారు. మాజీ మంత్రి ఈటెలను పూలతో శాలవాలతో సన్మానించారు. ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈటెలకు జై అంటూ బీజేపీకి జై జై అంటూ మాచనపల్లి మారుమోగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠ మండలంని మాజీ వార్డ్ నివాసిలం పెంచలయ్యగాడు గురువారం సాయంత్రం ఓ ప్రైవేట్ ఆసుపత్రి నందు హృదయ సంబంధిత అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈయన వార్డ్ మెంబర్గా కంటిటి అంగన్వాణి పెంచలయ్య అంటే అందరికీ సుపరిచితుడు. అందరిలో కలిసిపోయేవాడని పలువురు పెంచలయ్య మంచితనాన్ని గుర్తు చేసుకున్నారు. పెంచలయ్య మరణ వార్తతో గ్రామంలో విషాద చాలనుకున్నాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు ప్రారంభమవుతాయని జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు శివకుమార్ తెలిపారు. ఈ నెల 23వ నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో సిపిఐ సిపిఎం పార్టీ కార్యాలయాల్లో నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, అదేవిధంగా పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. తెలుగు రాష్ట్రానికి చెందిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దేశంలో బీజేపీ పాలన చేసే విధానంలో ప్రజల సమస్యలపైన రాజకీయ తీర్మానంలో పాటు కొన్ని అంశాలపై చర్చలు సాగుతాయని ఆయన తెలిపారు. మహాసభలకు సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మహాసభలు ప్రారంభమవుతా ఉన్నాయి. కడప జిల్లాలో కూడా మహాసభలు ప్రారంభమవుతా ఉన్నాయి. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, దుబూరు, చాపాడు, కాజీపేట మండలాల్లో ఉన్నటువంటి 20 శాఖ మహాసభలను ఈ నెల 23 నుంచి ప్రారంభించి సెప్టెంబర్ 21 గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ వైద్యం అందించేందుకు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఉన్నత ఆశయంతో ఉన్నారు. తమ స్వగ్రామం అరగొండ అపోలో ఆసుపత్రిలో అత్యాధునిక పద్ధతుల ద్వారా శస్త్రచికిత్స అందించేందుకు ముందుకొచ్చారు. ఇతర ప్రాంతాల్లో 4 లక్షల రూపాయల వరకు వ్యయమవుతుండగా అరగొండ అపోలో ఆసుపత్రిలో 1.70 లక్షల రూపాయలతో తక్కువ ఖర్చుతో తొంటి విరగడం, అరిగిపోయిన వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. హిప్ రీప్లేస్మెంట్ చేయాలి. రూరల్ హాస్పిటల్ ఫస్ట్ ఏషియాలోనే ఫస్ట్ రూరల్ హాస్పిటల్ మన అరగొండ అపోలోలో హిప్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేశాను. పేషెంట్ ఈరోజు మా పొద్దున్న సర్జరీ చేయడం జరిగింది 6 o'clock. అండ్ ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.